నారా చంద్రబాబు నాయుడు ఉయ్యూరులో పొలికేక పెట్టాడు. పాపం పొరలాడాడు, కానీ జనం నుంచి అయితే ఏమాత్రం రెస్పాన్స్ లేని సంగతిని మీరు స్పష్టంగా మీడియా మిత్రులందరూ కూడా గమనించిన పరిస్థితి. హెలికాప్టర్లు ఎక్కడో పామర్లో దిగాడు, పామర్లో మీటింగ్ చూసుకొని పేద దీంతో వచ్చాడని చెప్పేసి అనుకున్నాను. చంద్రబాబు నాయుడిని నేను మీ ద్వారా అడుగుతా ఉన్నా, మీ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నా. విలువలు లేనివాడు, విశ్వసనీయత లేనివాడు ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటాడో, ఎప్పుడు ఎవరితో పొరలాడతాడో, ఎప్పుడు ఎవరితో తెగదెంపులు చేసుకుంటాడో, మళ్ళా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళ బేరానికి వచ్చి కాళ్ళు పట్టుకుంటాడో, అసలు రాజకీయ విలువలు లేనివాడు, విశ్వసనీయత లేనివాడు, రాజకీయాల్లో పనికిరానివాడు నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి కోసం పోరాటం చేయట్ల, ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పట్ల. నారా చంద్రబాబు నాయుడు పోటీ పడేదల్లా కుప్పంలో ఎమ్మెల్యేగా గెలవటం కోసం మాత్రమే ఆరాట పడుతున్నాడు తప్ప, ఎప్పుడో తెలుసు చంద్రబాబు నాయుడికి నేను ముఖ్యమంత్రి కాలేను, కాలేను కాబట్టే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసినా గెలవలేరు కాబట్టే ఢిల్లీ పోయి బీజేపీ పంచన చేరిన పరిస్థితిని మనం ఒకసారి గమనించమని అడుగుతాం. ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చాడు, ఏదో పిచ్చి కూతలు కూశాడు. దమ్ముంటే, ధైర్యం ఉంటే నాతో చర్చకురా. ఈరోజున నువ్వు మీ మామని చంపితే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావేమో వెన్నుపోటు పొడిసేసి, నేను నిక్కర్లు వేసుకున్న దగ్గర నుంచి రాజకీయాల్లో ఉన్నా, కృష్ణా జిల్లాలో యువజన కాంగ్రెస్ దగ్గర నుంచి వంగవీటి మోహన రంగా అనుచరుడిగా రాజకీయాల్లో ఉన్నా, యునైటెడ్ ఇండిపెండెన్స్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నుంచి రాజకీయాల్లో ఉన్నా. నేను నా స్వయం శక్తితో రాజశేఖర రెడ్డి గారి మనసు గెలుచుకున్నా, జగనన్న పక్కన చోటు సంపాదించుకున్నా. అంతేగాని నీలాగా దొడ్డిదారిన ముఖ్యమంత్రి పదవి చేయలా, మంత్రిగా ఎదిగానంటే నా స్వశక్తి. ఈరోజు నా మీద పిచ్చి పిచ్చి పేలాపన వేలో నేను ఒకటి అడుగుతున్నా నారా చంద్రబాబు నాయుడు, నీకు అసలు విలువలుంటే ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు పార్థసారథి, పార్థసారథి నీ పార్టీలో చేరతాడు, పార్థసారథి పెనవలో నుంచి పోటీ చేస్తాడని చెప్పేసి పార్థసారథి ఊరు పాపం ఆశ పెట్టుకుని వచ్చాడే, పార్థసారథిని పొడిచేసావుగా. ఒక బలహీన వర్గాల వ్యక్తిని పొడిచేసావా లేదా, నూజివీడు పంపించి బలిపోసం చేసావుగా, అడ్డంగా నరికిపారేసావుగా. రెండుసార్లు తెలుగుదేశం పార్టీలో కొనకళ్ళ నారాయణ గారు రెండుసార్లు గెలిచాడే, ఇప్పుడు ఎందుకు ఇవ్వలా, ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదని అడుగుతా ఉన్నా. సీట్లు అమ్ముకునే నువ్వు నా గురించి మాట్లాడతావా, సూట్ కేసుల కోసం సీట్లు అమ్ముకునే పనికి మాలిన రాజకీయాలు చేసే నారా చంద్రబాబు నాయుడు నా గురించి మాట్లాడతావా. కొనకల నారాయణ ఏమి, నారాయణ గారు ఏమి పొరపాటు చేశారని చెప్పేసి నువ్వు ఒక బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తికి నువ్వు పార్లమెంట్ సభ్యుడికి ఎందుకు ఇవ్వాలా, ఎందుకు ఇవ్వాలా. పార్థసారథిని ఎందుకు పొడి చేసావు, నుజువీడి తీసుకెళ్ళి కూని అయిపోయాడు అక్కడ. ఇక్కడ ఆయన పాపం నారాయణ అన్నకు సీట్ లేకుండా చేసావుగా. పక్కన ఉన్న నా మైలవరం నియోజకవర్గం అక్కడ చూడండి, ఏమన్నా మేము చెప్పామా నీ చరిత్ర, నీ చరిత్ర మేము చెప్పామా. దేవినేనమ్మ ఏం చెప్పాడు, 100 కోట్లకి నా సీట్ అమ్మేసుకున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పాడు. దేవినేని ఉమాకు సంబంధం చెప్పు, ఉమాకి పొడిచేసాడు పాపం, వాడు ఎడుతున్నాడు కదా. ఈ బోడే ప్రసాద్ వీడు పనికిరాడు,
వీడు చేత కాని వాడు, వీడు కాల్మని సెక్స్ రాకెట్లో ఉన్నాడు, వీడు అసలు దేనికైనా పనికిరాడు, అసలు సర్వేల్లో లేనే లేడు అని చెప్పేసి వీడిని పక్కన పెట్టేవా పాపం, 2 నెలల పాటు వీడిని ఏడిపించావే, కళ్ళమని నీళ్లు పెట్టుకున్నాడే, ఇతను కాదు పాప మా కుటుంబ సభ్యులందరూ ఏడ్చారే, ఎంతమంది నువ్వు మోసం చేస్తావు చంద్రబాబు నాయుడు, ఈ బోడే ప్రసాద్ అసలు పనికిరాడు, అసలు 2 నెలలు పక్కన పడేసావు తీసుకెళ్ళి, నువ్వు వచ్చి ఆ పక్కన బోడే ప్రసాద్ని పెట్టుకొని ఈ పక్కన ఎవరు పాపం పార్థసారథం అయ్యి పొడి చేసిన వాళ్ళందరినీ పెట్టుకొని పాపం నువ్వు మీటింగ్ పెడతావు, అది మళ్ళీ నా మీద దమ్ముంటేరా. ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను, విలువలతో రాజకీయం చేస్తాను. మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు విలువలు కలవాడు, విశ్వసనీయుడు, అదే కోవలో మేము ఉన్నాం. ఈ కృష్ణా జిల్లాలో రాజకీయాలు చేస్తూ ఉన్నామంటే ఇక్కడ పుట్టాం, ఎక్కడ నుంచి అయినా గెలవగలే సత్తా జోగి రమేష్కి ఉంది కాబట్టే ఆ రోజున డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఈ రోజున మా జగన్ అన్నారు.